నమస్కారం అండి. విజయనగరంలో మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎంఆర్ కళాశాలలో ఇంటర్ విద్యను మూసివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ ఎంఆర్ కాలేజ్ వాళ్ళు ప్రకటన సైతం జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డుతో పాటు ప్రభుత్వానికి మాన్సాస్ ట్రస్ట్ పాలక వర్గం తెలియజేయడం జరిగింది. దీని మీద గతంలో కూడా అనేక వాగ్యుద్ధాలు జరగడం మనం చూడటం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే వాళ్ళని ఆదుకోవాలని దానికోసం ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయంగా వీళ్ళందరికీ విజయనగరంలోని ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గారు పరిశీలించడం జరిగింది. అలాగే కలెక్టర్ హరి జవహర్ లాల్, ఇంటర్ బోర్డు అధికారులు అందరూ వెళ్ళి కళాశాలలో ప్రస్తుతం ఉన్న సంఖ్య, అలాగే ఖాళీలు, ఎంతమందికి అకామిడేట్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎంఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యని మూసివేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. కానీ ఇది మూసేస్తున్నాము అని చెప్పి మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు ప్రభుత్వానికి ఆల్రెడీ తెలియజేశారు. ట్రస్ట్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అంటూ, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వమే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపడానికి సిద్ధంగా ఉంది. దాంతో ఈ జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పడం జరిగింది. అలాగే ఈ మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాట్లాడమని అడిగినప్పుడు వాటి మీద స్పందిస్తూ, అవి కుటుంబ తగాదాలు కాబట్టి ఆ కుటుంబ విషయాల్లో వాళ్ళ తగాదాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు అని చెప్పి బొత్స సత్యనారాయణ స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఆస్తులు అన్యాక్రాంతం జరిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించి వివాదాల మీద వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం, మాన్సాస్ ట్రస్ట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏ రకంగా సంచయిత గజపతిరాజును అందులోకి తీసుకొచ్చారు, ఈ ఎంఆర్ కాలేజీకి సంబంధించి అధ్యాపకులు కావచ్చు, అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళందరికీ చాలామందికి జీతాలు ఇవ్వడం లేదు, లాక్డౌన్ నుంచి కూడా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఆ రోజులో వాళ్ళు భిక్షాటన చేయడం, రోడ్డు మీద ప్లకార్డులు పట్టుకుని తిరగడం అన్నీ కూడా చూసాం. సో ఎంతో దాదాపుగా 150-180 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మహారాజా కాలేజీ నేడు ఇంత దీనస్థితిలోకి వెళ్ళిపోతోంది అంటే కాస్త నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పి మహారాజా కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరుగుతోంది. యాజమాన్యం తీసుకుంటున్నటువంటి కొన్ని మూర్ఖపు నిర్ణయాల వల్లే ఇది జరుగుతోంది అంటూ చాలామంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో మళ్ళీ మహారాజా కాలేజీకి పునర్వైభవం రావాలి అని అందరూ కోరుకోవడం జరుగుతుంది.